Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తీరు మారని కూన మళ్ళీ అడ్డంగా దొరికిపోయాడుగా. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి రెచ్చిపోయాడు. అధికారం పోయినా సరే నియోజకవర్గంలో తాను చెప్పిందే నడవాలని అధికారులను బెదిరిస్తున్నాడు. ఇప్పటికే ఒక ఎంపీడీఓను మరో అధికారిని బూతులు దిడుతూ బెదిరించిన కేసులో కూన రవికుమార్ 2 సార్లు అరెస్ట్ అయ్యారు. అయినా పద్ధతి మారలేదు. తాజాగా పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను బెదిరించారు కూన రవికుమార్. కూన రవికుమార్ సోదరుడు ఇప్పటికే చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ నెల 16న గోరెంట గ్రామంలోని చెరువులో కూన రవికుమార్ సోదరుడు 2 జేసీబీలు 4 టిప్పర్లు ఏర్పాటు చేసి మట్టిని తరలించేందుకు సిద్ధమవుతూ ఉండగా సమాచారం అందుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూన రవికుమార్ తహసీల్దార్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. సీజ్ చేసిన వాహనాలను తక్షణం వదిలిపెట్టకపోతే లంచం డిమాండ్ చేస్తావంటూ నీపైనే కేసు పెడతా అంటూ తహసీల్దార్ను బెదిరించాడు. నా చేతిలో ఏమీ లేదు, సీజ్ చేసి అప్పగించేశాను అని తహసీల్దార్ చెప్పడంతో కూన దుర్భాషలాడుతూ, నువ్వు సీజ్ చేసావు కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు, చెప్పు ఎంత కావాలి, 10,000 కావాలా, 1,00,000 కావాలా, ఎంత కావాలి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్ స్టేషన్కు అప్పగించాను, తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి సార్ అని తహసీల్దార్ చెప్పడంతో ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా అంటూ రాయలేని రీతిలో కూన అసభ్యంగా దూషించాడు. కూన రవికుమార్ అధికారిని హెచ్చరించిన ఆడియో టేప్ ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో తహసీల్దార్ తన మాట వినకపోవడంతో కూన రవికుమార్ మరో ప్లాన్ వేశాడు. క్వారంటైన్లో ఉన్న 13 మంది టీడీపీ కార్యకర్తలతో తహసీల్దార్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయించాడు.